हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అండ్ సంక్రాంతికి షాపింగ్ అయిపోవడాలు ఇవన్నీ అయిపోయినట్టుంది. సో ఇక్కడైతే నేను ఈరోజు కొన్ని పిండి వంటలు చేశాను అన్నమాట. సో అవి షేర్ చేస్తున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి మండే అన్నమాట, మండే మార్నింగ్. ఇక నాది మార్నింగ్ అయితే తెలుసు కదా. సో ఈరోజు ఇంకా రెండు పిండి వంటలు చూపించేస్తున్నాను ఒకటే వ్లాగ్లో. ఒక్కొక్కటి చూపిస్తే ఏంటంటే ఇంకా లేట్ అయిపోతుంది. ఆల్రెడీ పండగ ఇంకా రేపటి నుంచే కదా, రేపు భోగి. రేపు మీకు ఇంకొక రెండు పిండి వంటలు వచ్చేస్తాయి, ఈరోజు రెండు చూపిస్తున్నాను. నార్మల్గా అయితే నేను ఏం చేస్తానంటే, ప్రతిసారి ఇంతకుముందు పండగకి చేసినవి మీకు ముందుగానే పెట్టేస్తానన్నమాట. ఎందుకంటే మనం పండగకి కరెక్ట్ ఒక వన్ డే ముందో లేకపోతే టూ డేస్ ముందో చేసుకుంటాం కదా. బట్ సో టూ డేస్ ముందు చేసుకుంటాము, అది నేను వీడియో ఎడిట్ చేసి పెట్టేసరికి మీకు పండగ రోజుకి వస్తుంది. అందుకని ఏం చేస్తానంటే, ముందు పండగలకి చేసినవి నేను పెట్టేస్తూ ఉంటానన్నమాట. బట్ ఇంకా అందరూ ఏమంటున్నారంటే, అక్క మీరు అంటే ముందు చేసిన పండగలకి చేసినవి పెడుతున్నారు, బోర్ వచ్చేస్తుంది అనేసి అంటున్నారు. అందుకనేసి ఇంకా ఏ పండగకి చేసినవి ఆ పండగకే పెట్టేద్దామనేసి ఫిక్స్ అయిపోయాను. కాకపోతే మీకు ఒక 3-4 డేస్ లేట్గా వస్తాయన్నమాట. సో ఇక్కడైతే మార్నింగ్ నేను ఏంటంటే, నిన్న సండే కదా, సండే రోజు ఫంక్షన్కి వెళ్ళామన్నమాట. సో దోశ పిండి, అది ఇడ్లీ పిండి కానీ ఏది నానబెట్టుకోవడానికి టైం కుదరలేదు. సో నైట్ వచ్చిన తర్వాత కూడా ఏమీ నైట్ వచ్చిన తర్వాత నానబెట్టాను అన్నమాట. ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత చాలా చాలా ఫంక్షన్స్ అయిపోయాయి. రైట్ స్టార్టింగ్ ఫ్రమ్ డిసెంబర్ మిడ్ నుంచి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఇప్పుడు జనవరి 8th 9th వరకు ఫంక్షన్సే ప్రతి సండే. డిసెంబర్ 10th or 12th నుంచేమో స్టార్ట్ అయ్యాయి మాకు. అప్పటి నుంచి ఇప్పుడు జనవరి 10th వరకు ప్రతి సండే, అసలు ఏ ఒక్క సండే కూడా ఇంట్లో లేమన్నమాట. ప్రతి సండే ఏదో ఒక ఫంక్షన్, సండే మళ్ళీ మిడ్ ఆఫ్ ద వీక్ కూడా ఏదో ఒక ఫంక్షన్ ఉండడము, ఇలా అయిపోతూ ఉంది. చాలా చాలా బిజీగా ఉంటూ ఉన్నాను. ఇంక ఇప్పుడైతే ఇంకా ఫంక్షన్స్ అన్నీ మ్యాక్సిమం క్లోజ్ అయిపోయాయన్నమాట, మళ్ళీ మేలో స్టార్ట్ అవుతాయి. సో అందుకని ఇంకా నానబెట్టలేదు, ఏది నానబెట్టుకోలేదు అన్నమాట పిండి. సో అందుకని ఇంకా నైట్ రాగానే దోశ పిండి నానబెట్టేశాను. ఇంకా మార్నింగ్ రుబ్బి వేసేద్దాంలే ఒక 1 అవర్ అలా ఫెర్మెంటేషన్కి ఉంచేసి అని. సో మార్నింగ్ లేయగానే ఫస్ట్ థింగ్ నేను బియ్యము నానబెట్టిన, నైట్ నానబెట్టిన బియ్యం పప్పు ఉంటుంది కదా, అది మళ్ళీ ఫ్రెష్గా ఒకసారి కడిగేసి ఫస్ట్ గ్రైండర్లో వేసిన తర్వాత ఇంకా బయట ముగ్గు పెట్టుకోవడాలి, ఇవన్నీ పనులు చేసుకున్నాను అన్నమాట. ఒక 2 అవర్స్ ఏమో జస్ట్ సాల్ట్ వేసేసి 2 అవర్స్ పక్కన పెట్టేశాను. అండ్ ఇప్పుడు జస్ట్ ఇందాకే నాది పూజ అయ్యింది. సో ఇప్పుడు ఇంకా దోశలు వేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ టైం ఎప్పుడు ఇలా చేయలేదు, బట్ కొంచెం టేస్ట్లో అయితే డిఫరెన్స్ అయితే అనిపించింది. నార్మల్గా మనము 8 అవర్స్ అలా ఫర్మెంటేషన్కి పెడతాం కదా పిండి రుబ్బుకున్న తర్వాత, నైట్ అంతా బయట పెట్టేస్తాం కదా. సో మార్నింగ్ కల్లా మంచిగా అవుతుంది పిండి, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ టేస్ట్ అయితే రాలేదు, బట్ ఓకే బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చింది. అండ్ ఇంకా సో దోశ, ఇంకా దోశలోకి టమాటా చట్నీ చేశానన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు ఇప్పుడే జస్ట్ వాళ్ళవి క్లాసెస్ ఇవన్నీ ఫినిష్ అవుతున్నాయి. అండ్ మండే కదా, మండే నాది పూజ, ఇందాకే పూజ చేసేసుకున్నాను. సో అది ఒకసారి చూపిద్దాము అనేసి ఇక్కడ దేవుడి రూమ్లోకి వచ్చేసానన్నమాట. సో చూస్తున్నారు కదా, యమ్మీ యమ్మీ టమాటా చట్నీ. నేను ఈ రెసిపీ ఆల్రెడీ మీతో షేర్ చేశాను. ఇంకా ఆ తర్వాత పిల్లలకి చీజ్ దోశ వేసిస్తున్నాను అన్నమాట. మా ఇంట్లో అయితే దోశ పిండి ఉంటే నార్మల్ ప్లెయిన్ దోశలు వేయడం చాలా చాలా రేర్ అన్నమాట. ఎదర్ చీజ్ దోశ విత్ టమాటా చట్నీ, లేకపోతే మసాలా దోశ, లేకపోతే ఎంఎల్ఏ దోశ,
ఏదో ఒక దోశ అన్నమాట, ఎగ్ దోశ లేకపోతే కరివేపాకు పొడి, ఆ పొడి పొడి వేసేసి ఆనియన్స్ వేసేసి అలా వేయడాలు. సో ఏదో ఒక దోశలు అయితే ఉంటాయి, కానీ ప్లెయిన్ దోశలు తినడం చాలా చాలా రేర్. అండ్ ఇక్కడైతే ఇంకా పిల్లలకి ఈ చీజ్ దోశ వేసి ఇచ్చేస్తున్నాను. ఈ పని ఇంకా పక్కన పెట్టేసుకుంటే, యాక్చువల్గా నేను ఈరోజు మురుకులు ఇంకా చెక్కలు పప్పు చెక్కలు చేద్దామనేసి ఫిక్స్ అయిపోయాను అన్నమాట. ఇంకా రేపైతే రేపటికి సకినాలు ఇంకా అరిసెలకి బియ్యం నానబెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ కంటిన్యూగా ఫంక్షన్స్ ఉండడం వల్ల ఇంట్లోకి నేను కూరగాయలు కూడా ఎక్కువ తెచ్చుకోవట్లేదు, పాడైపోతున్నాయి అనేసి. సో ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కూరగాయలు కూడా తెచ్చుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, కూరగాయలు తెచ్చేసుకొని వచ్చేసాను ఈ టైం వరకు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ సకినాలకి ఇంకా అరిసెలకి బియ్యం నానబెడుతున్నాను అన్నమాట. రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవి ఈ వంటకాలకి ఏంటంటే రేషన్ బియ్యమే పర్ఫెక్ట్గా వస్తాయి. సకినాలకి ఈ రేషన్ బియ్యమే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సన్న బియ్యం వేస్తే ఏంటంటే కనీసం 3 to 4 days అన్న నానబెట్టాలి, వీటిని కడుగుకుంటూ నీట్గా 3 to 4 days అన్న నానబెట్టాలన్నమాట. సో ఇంకా అందుకనేసి ఈ రేషన్ బియ్యం నానబెడుతున్నాను. ఒక 1 kg 1.5 kg అలా సపరేట్గా, రెండు సపరేట్గా నానబెడుతున్నాను అన్నమాట. ఇంకా ఇప్పుడు తెచ్చుకున్న కూరగాయలన్నీ సర్దుకోవాలి, అలాగే కొన్ని సరుకులు కూడా తెచ్చుకున్నాను అన్నమాట. అవన్నీ సర్దుకోవాలి, మళ్ళీ లంచ్ ప్రిపరేషన్ చేయాలి. లంచ్కి వచ్చేసి ఇంకా ఇవన్నీ పనులు ఉన్నాయనేసి లంచ్కి సింపుల్గా నేను కిచడీ చేసేసాను. నైట్ డిన్నర్కి వచ్చేసి బీరకాయ ఫ్రై అలా చేశాను అన్నమాట. బట్ లంచ్కి అయితే సింపుల్గా కిచడీ చేశాను. అది నేను రికార్డ్ చేశాను కిచడీ, బట్ ఇంక ఈ వీడియోలో అయితే కుదరదు కదా, అన్నీ ఒకేసారి చాలా లెంతీగా అయిపోతుంది వీడియో. అందుకనేసి ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా పెడదాంలే అనేసి ఇక్కడ మీకైతే ఫస్ట్ చాలా చాలా టేస్టీగా అండ్ ఈజీగా చేసుకునే జంతికలు ఇంకా పప్పు చెక్కలు చూపించేస్తాను, చూసేసేయండి. సో ఇక్కడ వచ్చేసి ఈ మురుకులు అన్నది మనము నార్మల్ ప్లెయిన్ రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, రైస్ ఫ్లోర్తోనైనా చేసుకోవచ్చు. లేదు అంటే మనకు ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, ఆ ప్యాకెట్స్ రైస్ ఫ్లోర్తోనైనా చేయొచ్చు అన్నమాట బియ్యం పిండి, వరిపిండి. లేదు అంటే ఒక 1 or 2 hours బియ్యం నానబెట్టేసి ఆ తర్వాత ఆరబెట్టి, తర్వాత నార్మల్గా మనం ఆరబెట్టుకుంటున్నాం కదా, ఆరబెట్టేసిన తర్వాత మర ఇచ్చుకుంటాం కదా గిరినీకి, పిండి గిరినీకి ఇచ్చేసుకొని ఆ వాటితో అయినా చేయొచ్చు. కొందరేమో దీంట్లో పుట్నాలు కలుపుతారు, కొందరు మినపప్పు శనగపప్పు కలుపుతారు, అలా అలా డిఫరెంట్ డిఫరెంట్గా కలుపుకోవచ్చు. నేనైతే ఇంకా ప్లెయిన్ పిండితోనే చేస్తున్నాను అన్నమాట. బట్ ఇది పట్టించిన గిరిని పట్టించిన బియ్యం, డ్రై బియ్యమే, తడి బియ్యం కాదు. ఆ తర్వాత ప్లెయిన్గా నేను ఇక్కడ 1 kg బియ్యం పిండి తీసుకున్నాను. అందులోకి ఒక 2-3 గరిటెలు వేడి వేడి నూనె ఉంటుంది కదా, ఆ వేడి వేడి నూనె వేశాను అన్నమాట. 2-3 మనము పప్పుకి గరిట తీసుకుంటాం కదా, ఆ గరిటతోని వేడి వేడిగా ఒక 2 to 3 గరిటెలు తీసుకున్న ఆయిల్ వేసిన తర్వాత మొత్తం పిండి అంతా ఆయిల్ బాగా పట్టేలాగా పిండి అంతా ఫస్ట్ కలుపుకోవాలి. తర్వాత ఒక 4 to 5 spoons నువ్వులు, తర్వాత 2 spoons వాము అన్నమాట. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, తర్వాత కారము, తర్వాత పసుపు. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసేసాను. తర్వాత లైట్గా పసుపు, అంతే. ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాము. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత గోరెచ్చని వాటర్తోని ఈ పిండిని కలుపుకోవాలన్నమాట. ఇలా చేస్తే మనకు ఈ మురుకులు అన్నది చాలా పర్ఫెక్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా, అంటే చాలా చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. సో ఇలా కొంచెం కొంచెంగా గోరెచ్చని వాటర్ పోసుకుంటూ నార్మల్ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి, అంతే. చల్లనీళ్ళు పోసేదానికన్నా ఇంకా ఈ గోరెచ్చని వాటర్ పోస్తే మనకు మురుకులు చాలా బాగా, అంటే మనం నార్మల్ రైస్ బియ్యం పిండి బయట షాప్స్లో ప్యాకెట్స్ లాగా కొనుక్కుంటాం కదా, ఆ అలా కొనుక్కున్నప్పుడు కూడా ఇలా కొంచెం గోరెచ్చని నీళ్ళతో చేస్తే సేమ్ పట్టించిన పిండిలాగే వస్తుంది, టేస్ట్ సూపర్గా వస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇంకా ఇక్కడ మొత్తం తడిపేసుకొని పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా ఇలాంటి వాటితోని ఇందాక చూపించాను కదా నేను,
సో నేనైతే ఇలాంటి ఈ గన్ లాంటిది తీసుకున్నాను అనమాట. ఇది నేను ఇంతకు ముందు మురుకులు చేసినప్పుడు కూడా చూపించాను కదా, చాలా చాలా ఈజీగా అయిపోతుంది, ఎక్కువ మనము ప్రెషర్ పెట్టాల్సిన పని లేదు, చాలా ఈజీ, కొంచెం చిన్న సింపుల్ టెక్నిక్ అంతే. అండ్ పిండి దీంట్లో పెట్టే ముందు లోపల ఆయిల్ రాసేసుకోండి. ఇది ఇలా పెట్టి ఇక్కడ ఒక చిన్న స్క్రూ ఉంది కదా, దాన్ని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత నార్మల్గా ఫిక్స్ చేసేసేయడమే అంతే. తర్వాత గన్ ప్రెస్ చేసినట్టు ప్రెస్ చేస్తూ ఉంటే ఇక మనకు ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి మురుకులు అన్నది, చాలా పర్ఫెక్ట్గా వస్తూ ఉంటాయి. నార్మల్గా మనము రెండు చేతులతో ప్రెస్ చేస్తూ ఉంటాము, లేదా తిప్పేది ఉంటుంది కదా, ఇవన్నిటితో చాలా చాలా కొంచెం అంటే కొంచెం కష్టంగానే ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో. అంతే, తర్వాత ఒక వెంటనే వేసిన వెంటనే తిప్పొద్దు, మురుకులు అన్నది షేప్ అవుట్ అయిపోతాయి, అంటే చితికిపోతూ ఉంటాయి, కొంచెం కాలనివ్వాలి, బబుల్స్ అన్నవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ బబుల్స్ అన్నవి తగ్గిపోతూ ఉన్నప్పుడు తిప్పాలన్నమాట. సో మనం మురుకులు కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడమే బాగుంటుంది, లేకపోతే తొందరగా మాడిపోతూ ఉంటాయి. అండ్ మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే ఏంటంటే మంచిగా క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట. అంతే, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చేంత వరకు ఉండేసి తీసేస్తే సరిపోతుంది. అలా ప్రతి ఒక్క వాయు వేసేసుకోవాలి. అంతే, ఇప్పుడు నేను మీకు ఇవి మురుకులు మొత్తం పర్ఫెక్ట్, అన్ని పిండి మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను మీకు చెక్కలు, పప్పు చెక్కలు చేయడం చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ కేజీ పిండి తీసుకుంటున్నాను అన్నమాట. దానికి ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చీలు, తర్వాత ఒక చిన్న అల్లం ముక్క తీసుకుంటాను. అది మిక్సీ పట్టేసుకోవాలన్నమాట, ఒక 10-15 పచ్చిమిర్చీలు, తర్వాత ఒక చిన్న అల్లం ముక్క కేజీ పిండికి సరిపోతుంది. తర్వాత కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ బియ్యం పిండి ఉంది కదా, బియ్యం పిండి వరి పిండి నార్మల్గా మనం డ్రైగా పట్టించుకున్నా పర్వాలేదు, లేదంటే రెడీమేడ్ మనకు స్టోర్స్లో దొరుకుతుంది కదా, షాప్లో తీసుకున్న పిండి అయినా పర్వాలేదు. ఇది కూడా అంతే, ఒక 2 గరిటలు వేడి నూనె వేసానన్నమాట నేను, లేదు అంటే బటర్ కూడా కాచి పోయొచ్చు. వేడి వేడి నూనె పిండి మొత్తం కలిపేంత, పిండికి మొత్తం కలిసేంత వరకు కలిపాను. తర్వాత పచ్చిమిర్చి ఇంకా అల్లం ముద్దుంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత మంచిగా గుప్పడన్ని నువ్వులు తీసుకున్నానన్నమాట. తర్వాత శనగపప్పు అన్నది నేను ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకొని ఉన్నాను, శనగపప్పు కూడా వేసేసేయాలన్నమాట, టేస్ట్కి సరిపడా సాల్ట్. అంతే, కారం కావాలనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. సో నేను చాలా తక్కువ కారం వేసాను అన్నమాట, ఎందుకంటే పచ్చిమిర్చి అల్లం వెల్లు అల్లము పేస్ట్ వేసేసాను కాబట్టి. తర్వాత శనగపప్పు వేసేసాను కదా, మొత్తం పిండి అంతా కలిపేసుకోవాలి. కొద్దిగా కావాలి అనుకుంటే పల్లీలు లైట్గా అలా మిక్సీలో క్రష్ చేసేసి వేసేసుకోవచ్చు అన్నమాట. నేను ఇక్కడ వేసాను బట్ ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత ఈ చెక్కలకి కూడా మంచిగా గోరువెచ్చని నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా గోరువెచ్చని వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ నార్మల్గా చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి. అంతే, నేను ఒక్కసారి చపాతి పిండి కలుపుకున్న తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను. సో ఇలా మంచిగా కొంచెం మెత్తగా అన్నమాట, మరీ గట్టిగా ఉండకూడదు, ఎందుకంటే మనకు అప్పాలు చేయడానికి రావాలి కదా అందుకనమాట. సో ఇలాంటి ఒక చపాతీలు చేసే పీట ఉంటుంది కదా, దాని మీద ఏదైనా ఆకులు ఉంటాయి, బాదాం ఆకు కానివ్వండి, అరిటాకు కానివ్వండి, ఏదైనా ఆకులు తీసుకోవచ్చు. నాకైతే ప్రస్తుతానికి దొరకలేదు, సో ప్లాస్టిక్ షీట్ తీసుకున్నాను, దాని మీదకి చిన్న చిన్నగా బాల్స్ చేసుకుంటూ చాలా పల్సగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. చేతుని ఆయిల్లో ముంచుకుంటూ చాలా చాలా పల్సగా ప్రెస్ చేసుకోవాలి. అలా అయితేనే మనకు ఈ చెక్కలు అన్నది మంచిగా క్రిస్పీగా వస్తాయి. అండ్ ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, లేట్ అవుతుంది, చాలాసేపు అవుతుంది అనేసి మంట పెద్దగా పెట్టేస్తే ఇంకా మాడిపోతాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, చేతు అన్నది వేళ్ళు ఆయిల్లో తడుపుకుంటూ
దాని మీద మెల్లిమెల్లిగా ప్రెస్ చేసుకోవాలి. బిగినర్స్ అయితే చాలా మెల్లిగా చేసుకోండి, ఎందుకంటే పప్పులు నువ్వులు అవి ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మెల్లిమెల్లిగా చేసుకుంటూ ఇంకా ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతాయి మనకు పప్పు చెక్కలు, చాలా చాలా క్రిస్పీగా సూపర్ సూపర్ టేస్టీగా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నాదైతే ఇంకా గిన్నెలు సర్దుకోవడాలు, బట్టలు ఫోల్డ్ చేసుకోవడము ఇవన్నీ పనులు అయిపోయాయి. అన్ని పనులు అయిపోయిన తర్వాత ఈ పనులు పెట్టుకుంటానన్నమాట. లేదంటే మనకు మైండ్ అంతా అటువైపే, అయ్యో ఇంటి పని ఇంకా అలాగే ఉండిపోయింది అలాగే ఉండిపోయిందని అటువైపే గుంజు లాగుతూ ఉంటుంది. ఇంకా వీటి మీద అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. సో అవన్నీ చేసేసుకొని ఇల్లంతా నీట్గా పెట్టేసుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ చేసేసుకున్నానమాట. 5 o'clock అలా 8:30 కల్లా అయిపోయాయి ఇవి మురుకులు ఇంకా పప్పు చెక్కలు. 5:30 కల్లా స్టార్ట్ చేశాను. సో ఎస్ రెడీ అయిపోయాయన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 8:15, 8:20 అవుతుంది. పప్పు చెక్కలు అండ్ మురుకులు రెడీ అయిపోయాయి సూపర్ సూపర్ టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే. సో సంక్రాంతికి అయితే సగం పిండి వంటలు అయితే అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ రేపు మీకు మళ్ళీ వచ్చేస్తాయి రేపటి వ్లాగ్లో, ఓకేనా? సో అప్పటి వరకు లైక్ చేయండి వీడియోని, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.